ముందుగా ప్రేక్షకులందరినీ క్షమించమని అడుగుతున్నాను ఈ సెప్టెంబర్ నాలుగో తేదీన రుద్రమదేవిని మేము ముందుకు తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నించాం కానీ త్రీడీ ఫార్మెట్ టెక్నికల్గా కొంచెం టైం తీసుకుంటుంది సో దాంతో ఈ నెల నాలుగో తేదీన రాలేకపోతున్నందుకు మరొక్కసారి ప్రేక్షకుల్ని క్షమించమని కోరుతున్నాను ఇక అలాగే ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు అన్ని రకాలుగా సిద్ధపడి ఇప్పుడు రుద్రమదేవిని భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ తొమ్మిదో తేదీన తీసుకురావడానికి సంకల్పించాం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎంతో ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను తప్పకుండా అక్టోబర్ తొమ్మిదిన రుద్రమదేవి మీ ముందుకు వస్తుంది ముందు నుంచి కూడా రుద్రమదేవిని రెగ్యులర్ టూడీ ఫార్మెట్లోనే కాకుండా ఆ పదమూడవ శతాబ్దంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించడం కోసం ప్రేక్షకుడిని త్రీడీలో కూడా తీయాలని సంకల్పించాను నిజానికి ఇది చాలా వ్యయ కూడింది అయినా సరే పట్టువదలని విక్రమార్కులాగా టెక్నికల్గా ఇప్పుడు జనరల్గా ఎనీ కొత్త టెక్నిక్ని తీసుకురావడానికి టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటారు అలాంటివి కానీ ఎన్ని గ్లిచెస్ ఎలాంటి హడిల్స్ అయినా సరే ఎదుర్కొని ఇప్పుడు తుది మెరుగుల దశకు చేరుకున్నాం అలాగే రుద్రమదేవి తెలుగు తమిళ్ మలయాళంతో పాటు హిందీలో కూడా అదే రోజున అంటే అక్టోబర్ తొమ్మిదినే మీ ముందుకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా హిందీని మీ ముందుకు తీసుకొస్తున్నారు అలాగే వాళ్ళే ఆంధ్రాలోని గుంటూరు నెల్లూరు వెస్ట్ ఏరియాలను కూడా పంపిణీ చేస్తున్నారు ఇక హేమా హేమీలైన అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు తిరుపతి ప్రసాద్ గారు సాయి కుర్రపాటి గారు లాంటి పంపిణీదారులు రుద్రమదేవిని ప్రేక్షకులకు కనువిందు చేయడం కోసం మంచి ఎగ్జిబిషన్ క్వాలిటీస్ తోటి మీ ముందుకు తీసుకొస్తున్నారని గర్వంగా చెప్తున్నాను ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి వాటన్నింటినీ మున్ముందు మీతో పంచుకుంటాన్ని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మరొక్కసారి రుద్రమ్మదేవి అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదిహేను ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు వస్తుంది నమస్కారం